ఈ బలహీన వర్గాల మీద జరిగేటువంటి అన్యాయాల మీద చాలా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఈనాటి కార్యక్రమంలో ప్రత్యేకమైనటువంటి విషయం మనకి కనిపిస్తూ ఉంది. అదేంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ బలహీన వర్గాల సాధికారిక రెండు అంశాలని ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. అయితే ఈ బడ్జెట్ విషయంలో బలహీన వర్గాలకి ఏ రకమైనటువంటి అన్యాయం జరుగుతుంది, కార్పొరేట్ సంస్థలకు ఏ రకమైనటువంటి లాభం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గతంలో మాట్లాడారు. అది మన అందరం కూడా అంగీకరించాల్సినటువంటి విషయం. ఇక సాధికారిక విషయానికి వచ్చేటప్పటికీ బలహీన వర్గాల సాధికారిత కోసం కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు అనేక సంక్షేమ కార్యక్రమాలు పెడుతున్నాను. అసలు సంక్షేమ పథకాలకి సాధికారికకి వ్యత్యాసం ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. సాధికారిక అంటే అభివృద్ధి. అభివృద్ధి అంటే ఏ రకమైనటువంటి అభివృద్ధి కోరుకుంటున్నాం మనం? విద్యాపరంగా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, సామాజికంగా కూడా మనం అందరితో ఇది అగ్రవర్గంగా పిలువబడేటువంటి ఉన్నత వర్గాలతో కూడా సమానంగా ఉండే విధంగా ఎప్పుడైతే మనం కనిపిస్తామో అప్పుడు మనం సాధికారిక సాధించినట్టు. ఈ విషయంలో భారతదేశ స్వతంత్ర భారతదేశంలో మరి దశాబ్దాలు గడిచిపోతున్న ఇప్పటికీ మనం ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము, మరి సామాజికంగా అసమానతలు వీటి గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే బడ్జెట్లో అయితే కేటాయింపులు జరుగుతున్నాయి కానీ దాన్ని అమలు చేసే విషయంలో ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు కూడా ఫెయిల్ అవుతూ ఉన్నారు. దాని కారణంగానే ఈరోజు మనం ఈ విషయాన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న ఉదాహరణ ఎస్సీ ఎస్టీ సప్లర్ నిధులు ఈ గత 3 సంవత్సరాలుగా మనం పరిశీలించినట్లయితే ప్రభుత్వ లెక్కల ప్రకారమే కనీసం అంటే 60% కూడా ఖర్చు కావటం. అసలు ఆ చట్టం ఏం చెబుతుంది? ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్.
ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.